స్వధర్మ ప్రేక్షకులకు మాస ఫలితాల్లో భాగంగా ఈ మాసం అంటే సెప్టెంబర్ నెల మిథున రాశి వారికి ఎలా ఉండబోతోంది ఇప్పుడు చూద్దాం మృగశిర మూడు నాలుగు పాదాలు ఆర్ద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పునర్వసు మూడు పాదాలు కలిస్తే మిథున రాశి మిథున రాశి వారి యొక్క అదృష్ట సంఖ్య ఐదు ఆదివారము గురువారము శుక్రవారము మిథున రాశి వారికి యోగదాయకంగా ఉంటుంది ఇక మిథున రాశి వారికి సెప్టెంబర్ నెలలో గ్రహ సంచారం ఎలా ఉండబోతోందో ఇప్పుడు చూద్దాము ఇరవై ఈ బృహస్పతి పదకొండవ స్థానంలో అనుకూలమైనటువంటి ఫలితములను ఇవ్వబోతూ ఉన్నాడు అంటే సుదీర్ఘ సమస్యలకు చాలా పరిష్కారాలు లభించే ఆస్కారం ఉంది నవమ స్థానంలో సంచారం చేస్తున్న శనైశ్వరుడు కొంత పర్వాలేదన్నట్టుగా అనుకూల ఫలితాలు ఇస్తాడు అలాగే లాభస్థానంలో రాహువు పంచమ స్థానంలో కేతువు కొంత అనుకూలతకు కూడా కారణం అవుతూ ఉన్నారు అంటే దాదాపుగా మిథున రాశి వారికి ఈ మాసం అంతా కూడా గురువు శుక్రుడు రాహువు చాలా యోగదాయకమైనటువంటి ఫలితాలు ఇవ్వబోతూ ఉన్నారు అంటే మిథున రాశి వారికి దాదాపుగా ఈ మాసం అంతా కూడా చాలా అనుకూలత కనిపిస్తూ ఉన్నది వృత్తిపరంగా ఉద్యోగపరంగా ప్రోత్సాహకరమైనటువంటి వాతావరణమైతే మిథున రాశి వారికి కనిపిస్తూ ఉన్నది వ్యాపారపరంగా ఏ వ్యాపారం మొదలుపెట్టినా శుభమైనటువంటి ఫలితములైతే తప్పకుండా పొందుతారు కొన్ని కొన్ని సమస్యలు మీకు తప్పకుండా వస్తాయి ఆ సమస్యలకు ఆందోళన చెందకుండగా ఆత్మవిశ్వాసంతో ఎదుర్కొండి విజయం తప్పకుండా సాధిస్తారు ఆర్థిక పరమైనటువంటి విషయములయందు కొంత అవగాహనతో ముందుకు వెళ్ళటం వల్ల మునుపటి కంటే కూడా కొంత నయం కావచ్చు ప్రముఖులు పలుకుబడి కలిగినటువంటి వ్యక్తులతో పరిచయాలు మీ జీవితంలో కొన్ని మలుపులకు కారణం అవుతాయి స్థిరమైనటువంటి ఆలోచన విధానంతో మిథున రాశి వారు లాభదాయకమైనటువంటి ఫలితములైతే తప్పకుండా పొందుతారు కుటుంబ సభ్యులతో మొదటి రెండు వారాలు ఆనందంగా గడుపుతారు శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు ప్రయాణాలు సైతం మీకు కలిసి వచ్చేటువంటి ఆస్కారం ఉంది శత్రువులపై విజయం సాధిస్తారు అలాగే వ్యాపారాలు పుంజుకొని లాభాల బాట పడతారు ఉద్యోగపరంగా ఊరటనిచ్చేటువంటి కొన్ని విషయాలైతే తెలుస్తాయి కళాకారులకు అత్యున్నతమైనటువంటి పురస్కారాలు అవార్డులు కూడా రావచ్చు కొన్ని వృధా ఖర్చులైతే ఈ మాసంలో తప్పక పోవచ్చు వృత్తిపరంగా కొన్ని అనుకూలమైనటువంటి ఫలితములు తప్పకుండా పొందుతారు అలాగే మిథున రాశి వారికి ఉద్యోగులకు అభివృద్ధి అనేటువంటిది గోచరిస్తూ ఉన్నది ప్రభుత్వ ఉద్యోగుల్లో ఉన్నటువంటి వారికి ప్రమోషన్లు వచ్చేటువంటి ఆస్కారం కూడా ఉంది అలాగే నిరుద్యోగులైనటువంటి వారికి ఈ మాసంలో తప్పకుండా మూడవ వారంలో కొంత అనుకూలమైనటువంటి ఫలితములైతే కలగవచ్చు మొత్తానికి రుణ బాధలైతే తగ్గిపోతాయి లాయర్లకు డాక్టర్లకు మంచి అభివృద్ధి కాలము అవివాహిత స్త్రీ పురుషులకు తప్పకుండా వివాహాది యోగములు కూడా సిద్ధించేటువంటి ఆస్కారం కనిపిస్తూ ఉన్నది మిథున రాశి స్త్రీలకు పట్టిందల్లా బంగారం అని చెప్పవచ్చు ఎదుటి వ్యక్తుల యొక్క విషయముల విషయములందు జోక్యము చేసుకోకుండా ఉంటే ఈ మాసమంతా మీకు సంతృప్తికరంగానే ఉంటుంది విదేశాలకు వెళ్ళాలి అనుకునేటువంటి విద్యార్థిని విద్యార్థులకు తప్పకుండా ఈ సెప్టెంబర్ మూడవ వారంలో నాలుగవ వారంలో కొన్ని అవకాశాలైతే కలిసి వస్తాయి రాజకీయ నాయకులకు సెప్టెంబర్ పదహారు తర్వాత అద్భుతమైనటువంటి ఒక సమాచారంతో కీలకమైనటువంటి ఉన్నత పదవీ యోగ ప్రాప్తి అనేటువంటిది కలుగుతుంది మొత్తానికి మిథున రాశి వారికి ఈ మాసం అంతా కూడా యోగదాయకమైనటువంటి శుభ ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి మరి పరిహారాల విషయానికి వచ్చినట్లయితే మిథున రాశి వారికి విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం ప్రతి శనివారం నాడు చెయ్యటం వల్ల చాలా మంచి ఫలితములు కలుగుతాయి అలాగే శుక్రవారం నాడు దుర్గాదేవికి దీపారాధనతో పాటుగా దుర్గా అష్టోత్తర నామంతో కుంకుమార్చన చేయండి అలాగే శనివారం రోజున హనుమాన్ చాలీసా పారాయణం చెయ్యటము నాలుగు శనివారాలు నువ్వులను దానం చెయ్యటం వల్ల కూడా కొన్ని మంచి ఫలితాలు కలుగుతాయి మిథున రాశివారు శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమ అనేటువంటి నామంత్రాన్ని ఈ మాసమంతా జపించటం వల్ల సత్ఫలితములు పొందుతారు మరల వచ్చే మాసం కలుసుకుందాము అంతవరకు సెలవు స్వస్తి లోకా సమస్తా సుఖినోభవంతు